ఉదాహరణ కిడ్నీ సమస్య, ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మన పవన్ కళ్యాణ్, నిన్న జగన్, ఇప్పుడు ఇదే అస్త్రంపై ఉద్యాన ప్రాంతంలో పర్యటించడమే కాదు, ప్రభుత్వం తీరుపైన అధికార పార్టీ నేతలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ప్రభుత్వం ఉద్యాన కిడ్నీ సమస్యపై అసలు ఏమీ చేయడం లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నటువంటి ఒక విషయాన్ని కూడాను ప్రజల ముందర పెట్టి ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాటలు ఎంతవరకు నిజము, అసలు ఉద్యానంలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తారన్న అంశంపై ఇవాళ ఫేస్ టు ఫేస్ మనం చేసే ఏర్పాటు చేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఉద్యాన ప్రాంతానికి వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రభుత్వం పైన అధికార పార్టీ తీరుపైన ఉద్యాన కిడ్నీ సమస్య గురించి అసలు ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? మొట్టమొదటిగా ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఉద్యానం కిడ్నీ ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లమ్ని అసలు ఫస్ట్ రాజకీయ కోణంలో చూడటం అనేది ప్రతి ఒక్క నాయకుడు కూడా మానుకోవాల్సినటువంటి అవసరం. పొలిటికల్ మైలేజ్ కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు వేరు, మానవతా దృక్పథంతో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు వేరు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు. ఏం సాధించారో ఒకసారి ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్ గారు వచ్చారు, ఏమీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు 3 సంవత్సరాల నుంచి అని ఒక ప్రశ్న అడిగారు. మరి 3 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పినటువంటి వ్యక్తి, మరి ఈ 3 సంవత్సరాల్లో ఒకసారైనా అసెంబ్లీలో మీరు ఎందుకు ఈ విషయం గురించి ప్రస్తావించలేదు? మొదటిగా సమాధానం చెప్పాలి. రెండోది, 3 సంవత్సరాలు చేయలేదని మీరు వాదిస్తున్నప్పుడు గత 10 సంవత్సరాలు మీరేం చేశారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం. మరి ఏది చేయకుండా దీన్ని రాజకీయ అస్త్రంగా చూడటం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు చేయాల్సినటువంటి అంశాలు వేరు, ఈరోజు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో మానవ దృక్పథంతో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మీరు అడగబోతున్నటువంటి మిగిలిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆయనకి రాజకీయం అజ్ఞాని అని చెప్పడానికి ఈ పర్యటన బాగా ఉపకరించింది తప్ప ఆయన మాత్రం ప్రజలకు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే హెల్త్ మినిస్టర్ ఉద్యాన ప్రాంతంకి వచ్చిన తర్వాత సర్వే అని చెప్పారు, ఆ సర్వే కేవలం కంటి తుడుపు చర్య తప్పించి దానివల్ల ప్రజలకు కానీ కిడ్నీ రోగులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు అన్నది ప్రధాన ప్రతిపక్ష పార్టీ తాలూకు ఆరోపణ. ఈరోజు మీరు చూడండి, మనకి ఈ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఆఖరికి కొన్ని సైన్స్ కాంగ్రెసెస్లో ఈ డిసీజ్ని ఉద్దానం నెఫ్రోపతి అని చెప్పే పరిస్థితిలో మన పేరుని కాయిన్ చేస్తూ మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఈ వ్యాధి తీవ్రత ఎంత ఉందో మనందరం కూడా ఆలోచించుకోవాలి. అయితే గతంలో గత 10 సంవత్సరాలుగా కానీ లేకపోతే 15 సంవత్సరాలుగా కానీ అనేకమైనటువంటి యూనివర్సిటీస్ కానీ అనేకమైనటువంటి డాక్టర్స్ కానీ అనేకమైనటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కానీ ఇక్కడికి వచ్చి చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏమీ అనుగోలేదు. కనీసం ఎందుకోసం వాళ్ళు బ్లడ్ శాంపిల్స్, ఎందుకోసం వాళ్ళు యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వాల మీద, నేతల మీద విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజలందరినీ కూడా అందులో భాగస్వాములు చేయాలని ట్రై చేసినటువంటి సందర్భంలో దాదాపు 1,000,000 మంది వరకు కూడా ఈరోజు మనం టెస్టులు చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళని కూడా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ మిగిలిన వాళ్ళకి కూడా మనం నమ్మకం కలిగించి ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తే మనకి సరైనటువంటి వివరణ అనేది వస్తుంది. ఆ వివరణలో భాగంగా ఈరోజు మన పలాసలో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉంది. అయితే ఈరోజు తీసుకున్నటువంటి శాంపిల్స్లో ఏదైతే ఈ 1,000,000 మందికో 1,02,000 మందికి ఈరోజు మనం తీసుకున్నామో అందులో దాదాపు 13,000 మంది వరకు కూడా కిడ్నీ డిసీజెస్ ఉన్నాయని చెప్పి ఈరోజు మనం తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి. వాళ్ళకి మనం మందులు ఇవ్వాలి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలగాలి, వాళ్ళకి అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలి, అలాగే మిగిలిన వాళ్ళని కూడా ఈ ఫోల్డ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప. ఎందుకంటే మీరు చూడండి, 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక సమస్య 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో తీరిపోతుంది అని అయితే మాత్రం ఎవరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఏది ఏమైనా మనకి ఎందుకు ఈ వ్యాధి వస్తుందో తెలిస్తే దాని మీద ఆ రకమైనటువంటి కార్యాచరణ అనేది మనం ప్రకటించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఈ వ్యాధి వస్తుందో తెలుసుకోవాలి అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే ఒక పక్క మనం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూనే ఇంకొక పక్క రీసెర్చ్ అనే కార్యక్రమం మనం చేస్తూ వెళ్తే తప్ప దీనికి సరైనటువంటి న్యాయం చేయలేమనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఇది జగన్ గారు చెప్పినంత సులువుగా 48 గంటల్లోనో లేకపోతే 2 నెలల్లోనో అయిపోతుంది అనుకుంటే ఈ 25 సంవత్సరాలు ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయం రాజకీయ నాయకులు మాట్లాడాలా,
లేకపోతే మేధావులు మాట్లాడాలా డాక్టర్లు మాట్లాడాలా అనేది ఒకసారి రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకసారి వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే 48 గంటలు అని ఒక వ్యక్తి ప్రకటించినప్పుడు సహజంగానే జనాలందరూ కూడా క్లాప్స్ కొడతారు. ఆ క్లాప్స్ ఒక్కరి జీవితమైనా కాపాడుతాయా అనే విషయం ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కిడ్నీ వ్యాధి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే తప్ప దానికి మనం న్యాయం చేయలేం. ఆ ప్రణాళిక మా దగ్గర దానికి చేయాలన్న చిత్తశుద్ధి తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ స్థానికంగా ఉన్నటువంటి మాకు కానీ అందరికీ కూడా చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా తొందరలోనే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం ఆ దిశగా మేము మాత్రం ముందడుగు వేస్తాం. సరే, అంటే ఇక్కడికి వచ్చినటువంటి వైద్య బృందాల పరిశీలన అంతా కూడాను వాటర్ లెవెల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లము, వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల కిడ్నీ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నదులున్నా కూడాను ప్రభుత్వాలు వాటి నీటిని ప్యూరిఫై నీరు చేసి ప్రజలకు ఇవ్వటంలో విఫలమయ్యాయి, అసలు పూర్తిగా పట్టించుకోలేదన్నది ఆయన ఆరోపణ సార్. ఇప్పుడు మీరు చూడండి, అవగాహన లేనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటకు సమాధానం చెప్తున్నాను అని కాదు, కానీ ఈరోజు మనకి ప్రధానమైనటువంటి సోర్సెస్ 3 ఉన్నాయి. 1 బేలా, 2 మహేందర్ తనయ, 3 బాహుత. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటర్ సోర్సెస్ ఆ 3 మాత్రమే. అయితే బేలా అనేది స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్లో ఎక్కువ మలినాలు ఉంటాయి, ఫ్లోయింగ్ వాటర్లో తక్కువ మలినాలు ఉంటాయి. స్టాగ్నెంట్ వాటర్లో ఉన్నటువంటి మలినాలని మనం ప్యూరిఫై చేయడం కన్నా ఫ్లోయింగ్ వాటర్లో ఇంకా తక్కువ మలినాలు ఉంటాయి కాబట్టి మనం ప్యూరిఫై చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో ఈరోజు ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమంకి రాజా వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు NTR సూచన ద్వారా ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి కొన్ని గ్రామాన్ని ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా మొదటి విడతలో ఉద్దాన ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, పలాస నియోజకవర్గంలో కొంత భాగం, విచాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఉద్దాన ప్రాంతంలోకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో పలాసలో 2, మన ఇచ్చాపురంలో 2 ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భంలోనూ ఈరోజు మీకు చూస్తే సోంపేట మండలంలో ఆల్మోస్ట్ స్టార్ట్ కూడా అయిపోయి 16 డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం అని చెప్పేసి అన్ని ప్రపోజల్స్ కూడా తయారు చేసినటువంటి సందర్భంలో 12 డిస్పెన్సింగ్ యూనిట్స్ కూడా రెడీ చేసేసారు. రెడీ చేసేసి ఆ మిగిలిన కొన్ని టెక్నికల్ అబ్జెక్షన్స్ ఉండటం వల్ల ఆ మిగిలిన 4 కూడా ఇంకా రెడీ అవ్వలేదు, అవి కూడా రెడీ అయిపోతాయి. సో ఈ సీజన్ నుంచి వాళ్ళందరికీ కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అంటే కుప్పం తరహా అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తుంది. కుప్పం తరహా మోడల్ అంటే ఏంటి అంటే ఈరోజు మదర్ ప్లాంట్ ఒక దగ్గర ఉంటుంది. ఆ మదర్ ప్లాంట్ ఎందుకు ఒక దగ్గర ఉంటుందంటే అక్కడ ఈల్డ్ ఎక్కువ కావాలి. సో ఈల్డ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మనం తీసుకొని అక్కడ మదర్ ప్లాంట్ మనం పెట్టి స్టీల్ కంటైనర్స్ ద్వారా గ్రామాలకు పంపించి అక్కడ డిస్పెన్సింగ్ యూనిట్స్ పెట్టి అక్కడ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక అనేది వేసుకోవడం జరిగింది. ఆ డిస్పెన్సింగ్ యూనిట్స్ కూడా ఏంటంటే కంప్లీట్లీ కూడా సెన్సరైజ్డ్, అంటే మదర్ ప్లాంట్ నుంచి డిస్పెన్సింగ్ యూనిట్కి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడైనా సరే ఏదైనా ఒక మినరల్ కంటెంట్ కానీ ఎక్కువైతే దాన్ని ఆ బ్యాచ్ వాటర్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త బ్యాచ్ వాటర్ ఇవ్వడానికి ఆ లెవెల్ ప్యూరిఫికేషన్ తీసుకుని వెళ్ళి అంత ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ప్రతిపాదన చేసింది. ఇదంతా కేవలం 3 సంవత్సరాలు. మరి మీరు మాట్లాడితే ఏదో కుయ్ 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 అనే శబ్దాలు మీరు చేస్తారు, అంటే అవి ఏంటంటే తాటిపండు పడినటువంటి నక్క అరుపులు తప్ప ఇంకోటి కావు. ఎందుకంటే మీరు మాట్లాడితే మేము ఏదో చేశాము ఇప్పుడు నిర్వీర్యం అయిందంటున్నారు. అసలు మీరు ఏం చేశారో నిజంగా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అనేదాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎంతమందికి సేవ చేశారు, ఎంతమందికి సేవ చేసి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ని మీరు అపరకుబేరులు చేశారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నాం కదా, జనాలు వింటున్నారు కదా అని మనం ఏదో చప్పట్లు కొట్టించుకునే ప్రతి మాట కూడా ప్రజలకు అర్థమవ్వాలి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత NTR వైద్య సేవ ద్వారా ఎన్ని కొత్త జబ్బుల్ని చేర్చింది, అందులో ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తుంది. ఈరోజు మీరు నిర్వీర్యం చేసినటువంటి 108 మీరే నిర్వీర్యం చేశారని చెప్తాను. ఎందుకంటే మీ నాన్నగారు పెట్టారు 108 సర్వీసెస్, ఒప్పుకుంటాం మంచిదే. మీ నాన్నగారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాని తర్వాత 4 సంవత్సరాలు మీ తల్లి కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు మీరు ఏవైతే నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటికీ కూడా ఈరోజు ఊపిరి ఊదాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పడింది, తెలుగుదేశం ప్రభుత్వం మీద పడింది, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మీద పడింది. మీరు రాష్ట్ర విభజనతో కలుపుకొని మీరు చేసినటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా ఈరోజు సరిదిద్దుకుని ముందుకెళ్తున్నాం. అసలే కష్టాల్లో ఉన్నాం, ఆ కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఇంకా కష్టాలు మీరు ఆల్రెడీ ఉంచినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఈరోజు ఒక అవకాశంగా ముంచుకునే ముందుకెళ్తున్న పరిస్థితులు. ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏవి అని మేము చెప్పగలం. గత 10 సంవత్సరాల్లో మీ తల్లి కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈరోజు మీరు కాంగ్రెస్ వాళ్ళని మీరు తిట్టరు, ఎందుకంటే మీ మూలాలు అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి. ఈరోజు మీరేమో చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మీరు తిడతారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు
ఒక విషయం, ఒకే ఒక విషయం. ఈరోజు రాష్ట్రకు సంబంధించినటువంటి ఏ వ్యవహారం మీద మీరు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. మీరు ఇక్కడికి వచ్చింది కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యక్తులకు భరోసా ఇవ్వడానికి. భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి మీకు అసలు క్రియాటినిన్ అంటే ఏంటో మీకు తెలియదు. అసలు డయాలసిస్ ఏ స్టేజ్లో ఉన్నటువంటి పేషెంట్లకు ఇస్తారో మీకు తెలియదు. ఒక్కొక్క పేషెంట్కి 1.5 క్రియాటినిన్ దాటంగానే 10,000 రూపాయలు పెన్షన్ అనేవి మీరు ప్రకటిస్తున్నారు. అసలు 1.5 దాటినటువంటి పేషెంట్ డయాలసిస్కి వెళ్తాడా? అసలు ఆ పేషెంట్కి మందులతోనే జబ్బు నయమవుతుందా అనేది కనీసం అవగాహన లేకుండా మీరు వచ్చి ప్రజల ముందు మాట్లాడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీ స్థాయికి ఎత్తాలి. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడవచ్చు, లేకపోతే అవగాహన లేనటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడవచ్చు, కానీ మీ స్థాయి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటిది. ఏదైనా సమస్య మీద చర్చించడానికి వచ్చినప్పుడు దయచేసి ఈసారి అయినా సరే, ఎందుకంటే అసెంబ్లీలో అంతే మీరు చెప్పిందే వినాలి, కనీసం మీ సభ్యులతో మీరు మాట్లాడించే ఆలోచన మీకు లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కనీసం అవగాహన లేకుండా కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు అసెంబ్లీలో ఈ విషయాలు చర్చించరు. మీరు ఎక్కడో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రజల మధ్యకి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టేసి మీరు మాట్లాడినంత మాత్రం ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది హాస్యాస్పదం. ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇంత అవగాహన లేకుండా ఈ కార్యక్రమం మీద రావడం మాత్రం నిజంగా బాధ అనిపించింది. అంటే ఇన్ఫ్యాక్ట్ అది కిడ్నీ పేషెంట్స్ అందరినీ కూడా ఇన్సల్ట్ చేసే విధంగా ఉంది. ఈరోజు ఆయన పర్యటన, ఆయన స్పీచ్ ఈరోజు నేను చూశాను, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అసలు క్రియాటినిన్ అంటే ఏంటని పక్కన అడుగుతారు. అంత అవగాహన లేకుండా మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, పోరాడడానికి మీరు వస్తే ప్రజలు ఎలా నమ్ముతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మీకు మీరు ఇప్పుడే కాదు, ఏ టైంలో మీరు మాట్లాడినా సరే కిడ్నీ వ్యాధులకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ఎక్కడైనా సరే బహిరంగంగా ఈ 30 సంవత్సరాల్లో, ఈ 20 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా న్యాయం తొందరలోనే జరుగుతుంది. సార్, మీరేమో ఆరోగ్యశ్రీని స్ట్రెంగ్తన్ చేశామని చెప్తున్నారు. ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే ఆరోగ్యశ్రీలో అసలు డయాలసిస్ లేకుండా కంప్లీట్గా వ్యవస్థను కొనాప్ట్ చేసేసారు ఆరోగ్యశ్రీని. 104, 108 నుండి ఆయన తలకు ఆరోపణ. మీరు 108 సర్వీసెస్ మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఒక 2 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టినటువంటి 2 సంవత్సరాల తర్వాత అసలు ఆ వ్యవస్థ నిర్వీర్యమైందా? ఆ రోజు ప్రజలందరికీ నిజంగా న్యాయం జరిగింది? ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమం ఏ రకంగా వెళ్తుంది? అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి బలోపేతం చేసిన దిశగా ఈరోజు టెస్టులు అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే విధంగా, ఈరోజు గర్భిణీ స్త్రీలకి ప్రతి నెల కూడా చెకప్ చేసుకునే విధంగా, ఈరోజు మందులన్నీ కూడా అక్కడే అందుబాటులో ఉండేటట్టు ఈరోజు ఈ ఔషధి అనే ఒక పద్ధతి ద్వారా ఈరోజు ఉంటున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయం ఈరోజు ఆఖరికి స్కానింగ్ మెషిన్స్ కూడా ఈరోజు 4.5 లక్షల రూపాయలు పెట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఈరోజు ఏవైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తుప్పు పట్టినటువంటి పరిస్థితిలో ఉండి మెయింటెనెన్స్కి పనిచేయట్లేదు అంటే ఈరోజు అవి కూడా కొన్ని సంస్థలకి ఇచ్చి ఈరోజు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు నిర్వీర్యం చేశారు అని చెప్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని విమర్శిస్తే సరిపోతుంది అనుకుంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే ప్రజలు ఒకప్పుడులాగా లేదు. ప్రజలకు కూడా ఎవరు నాయకుడు, ఎవడు తిరుగుతున్నాడు, ఎవడు మాకు అందుబాటులో ఉంటున్నాడు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నటువంటి విషయాల్లో వాస్తవం ఉందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అంటే వారం రోజులు పెట్టేది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోగానే వాట్సాప్లో నా ఫోటో ఫేస్బుక్లో ప్రపంచం అంతా ట్రావెల్ చేస్తుంది. సో ప్రజలకి ఈరోజు మనం ఏమి చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ నిర్వీర్యం చేశారు అని చెప్తున్నటువంటి ప్రతి మాటకి నేనైతే ఎక్కడైనా సరే ఒక ఓపెన్ డయాస్ మీద మీరు కూర్చుంటారు, ఎంతమంది నాయకులు వచ్చినా సరే మీరేం చేశారు 10 సంవత్సరాలు ఈరోజు తోలు మందం సర్కారులను ప్రతిపక్షం అసలు ఆ భాష పార్లమెంటరీయా అన్పార్లమెంటరీయా? ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామంటే అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం రాదు. మీరు చూస్తున్నారు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో లాస్ట్ రోజు ప్రతి ఒక్క సభ్యుడికి కూడా 5 నిమిషాలు ఇవ్వాలని స్పీకర్ తలంచుకున్నారు. ఆ రోజు మేము అందరం కూడా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు బెంతోరియా సమస్య, ఈరోజు ఈ సిపిఎస్ ఉంది మనకి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఈరోజు మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి. మాట్లాడాలని ఉత్సాహంతో మొదటిసారి ఎన్నికైనటువంటి మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి మేము అక్కడికి వెళ్తే మీరు కనీసం ప్రజల సమస్యలు మాట్లాడే అవకాశం కూడా మీరు ఇవ్వరు. పోనీ మీరు గొడవ చేస్తున్నటువంటి విషయాలు ఏమైనా సరే ప్రజలకు ఉపయోగపడేవా అంటే ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారి మీద ఒక ఆరోపణ చేశారు.
ఆరోపణ చేస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నాది ప్రూవ్ చేయు అంటే ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ తీసుకోలేదు. కానీ మీరు ఆ రోజు వేస్ట్ చేసినటువంటి టైం వల్ల ఈరోజు ప్రజల సమస్యలు ఎన్ని మేము మాట్లాడకుండా మేము అయిపోయాం. సో ఇలా ఏంటంటే ప్రతిపక్ష నాయకుడికి ఒక సిద్ధాంతం లేదు, ఒక రాజకీయ అవగాహన లేదు, ఒక ప్రణాళిక ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఎక్కడో దగ్గర సభ పెడదాం, ఒక 10,000 మందిని మనం గ్యాదర్ చేద్దాం, 10,000 మందిని గ్యాదర్ చేసేసి ఏదో ఒకటి మాట్లాడితే క్లాప్స్ కొట్టేస్తే ప్రజలందరూ నన్ను నమ్ముతున్నారని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కేవలం ఆయన అనుకుంటున్నటువంటి పైపై మెరుగులే తప్ప ఇవేవి కూడా వాస్తవాలు కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు చేస్తున్నటువంటి సేవలను ఇంకా విస్తృతం చేస్తుంది, ప్రజలందరికీ కూడా అందుబాటులో. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదంటే స్ట్రెంగ్త్ అని విషయము మెడికల్ ఎక్విప్మెంట్ను కొత్తగా మారుస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం మెడల్ని బాగు చేయడానికి ఈ టెస్టులకు సంబంధించినటువంటి వ్యవస్థను తెచ్చి ప్రైవేట్ ల్యాబ్లో చేస్తున్నటువంటి నాణ్యమైన పరీక్షలు ఏవి కూడా ఇక్కడ చేయట్లేదు, ప్రజలను తప్పుదోవ పట్టేస్తున్నాయి మెడల్ వ్యవస్థ అంతా ఈ టెస్టులు, అందులో ఉద్దానం కిడ్నీ రోగులను ఒక బలి పశువులుగా మారుతున్నారు. లేదండి, అది యాక్చువల్గా మీరు చూడండి, ఈ రోజు వరకు కూడా కిడ్నీ వ్యాధి అన్ని ఉంది అని చెప్పుకునే దానికి కూడా భయపడినటువంటి పరిస్థితి, సిగ్గుపడినటువంటి పరిస్థితి ప్రజలు కూడా. అయితే ఒక కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు మనం అనేకమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఒక పిక్చర్ వేసుకొని మనం ఒక కార్యక్రమం మొదలు పెడతాం. వాస్తవ రూపాలు చూసేటప్పుడు కొన్ని భిన్నంగా ఉంటాయి. ఈరోజు ఫర్ సపోజ్ మీరు తీసుకుంటే మనం ఏమనుకున్నాం, గ్రామంలోకి మనం వెళ్ళంగానే ప్రజలందరూ స్వచ్ఛందంగా మన దగ్గరకు వస్తారని మనం అనుకున్నాం. కానీ వాస్తవ రూపంకి వచ్చేసరికి ప్రజలు ఎవరు కూడా రాలేదు, సగం మంది వచ్చారు. కంటిన్యూస్గా ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, డాక్టర్స్ ఒక 15 టీమ్ వేశారు. అయితే అది వాస్తవ పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ చేసి మరి ఎలా కమ్యూనికేట్ చేస్తే అవుతుంది అని చెప్పేసి దాని మీద ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఈరోజు 3 అంచెల విధానం మనం పెట్టాం. 1, గ్రామాల్లో మనం వాళ్ళకి టెస్టులు చేస్తూ ఒకవేళ డౌట్ఫుల్ కేసెస్ ఉంటే సిహెచ్సికి పంపిస్తాం, ఇంకా డౌట్ఫుల్ కేసెస్ ఉంటే కనుక రిమ్స్ శ్రీకాకుళం పంపించాలని ఒక ప్రయత్నం మనం చేసాం. అయితే అది యాక్చువల్గా వాళ్ళు అనుకున్నటువంటి ప్రోటోకాల్. ఆ రకంగానే మనం చేసినప్పుడు కొన్ని దగ్గర కొన్ని పొరపాట్లు జరిగాయి. మీకు కావాలంటే ఆ పొరపాట్లు కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. మరి మన డాక్టర్ కృష్ణమూర్తి గారు కానీ, డాక్టర్ శివాజీ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి పండిత్ శ్రీని గారు, ఇలా చాలామంది మా నాయకులు కూడా చాలామంది గ్రామాల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైతే ప్రజలు కొంత భయంతోనో లేకపోతే ఆందోళనతోనో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం మనం చేసాం. అయితే దాన్ని 100% మనం అచీవ్ కాలేకపోయాం, అదే 50% వరకు అచీవ్ అయ్యామని మనం చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఈ 3 అంచెల విధానం అనేది మార్చి మళ్ళీ 2 అంచెల విధానం చేసి ఈరోజు మెడల్ అనే సంస్థ ఏదైతే టెస్టులు చేస్తుందో వాళ్ళని సిహెచ్సీలకే తీసుకోవాలి. ఎందుకంటే మీరు చూడండి, ఒక సంస్థ ఉంది, ఈరోజు మీరు శ్రీకాకుళంలో ఉన్నారు, నేను ఇక్కడ నుంచి ఒక బ్లడ్ శాంపిల్ మీ దగ్గరకు పంపించాను, ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు ఆ శాంపిల్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మెడల్ వాళ్ళ తప్పు కాదు, లేకపోతే ఇంకొకరు తప్పు కాదు. సో మనకున్నటువంటి అవకాశాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఆ పని చేస్తాం. అందుకనే వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొని వస్తే ఈ రీఏజెంట్స్ అన్ని కూడా, ఎందుకంటే వాళ్ళు ఏదో రీఏజెంట్స్ ఏవో మార్చేస్తున్నారు అని చెప్తే అవి కూడా డాక్టర్ల దగ్గర ఉండి, ఈరోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఒక ఫిజీషియన్ని మనం హరిపురం నుంచి తీసుకొని వచ్చి సోపేటలో మనం పెట్టాం. సో ఈ పని కోసమే మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చర్యలు మనం తీసుకుంటాం. అయితే ప్రజల్లో విశ్వాసం కలగాలి, వాళ్ళకి మనము మందులు అవన్నీ ఫ్రీగా ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఒక విశ్వాసం పెరిగితే ఈ విషయం ఇంకా ముందుకెళ్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోయినటువంటి విషయం ఏంటంటే ఆయనలాగా సడన్గా నడమంత్రపు సిరి అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, ఎందుకంటే ఒక యజ్ఞం మొదలు పెట్టింది, ఆ యజ్ఞం ఈరోజు మొదటి దశలో ఉంది, అప్పుడే దీని మీద కామెంట్ చేయడము అంటే అది ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత కార్యక్రమాలు చేయాలి అంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఓపిక కావాలి. ఈరోజు ప్రతి ఒక్కటి అయితే విమర్శని సద్విమర్శగానే మేము తీసుకుంటున్నాం. మేము చేయట్లేదు అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇంకా ఎక్కువ ఫాస్ట్గా చేయడానికి మాత్రం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. తొందరలోనే మాత్రం అన్నీ కూడా గ్రౌండ్లోకి, గ్రౌండ్ రియాలిటీలోకి వస్తాయి. ఎందుకంటే వేదిక మీద మాట్లాడటం వేరు, వాస్తవ పరిస్థితులకు మనం తీసుకురావడం వేరు. ఖచ్చితంగా మేము ఆ రకంగా మా ప్రణాళిక తయారు చేసుకుంటాం. సార్ ఇప్పుడు హెల్త్ మినిస్టర్ సోంపేట వచ్చి మాట్లాడేటప్పుడు మీరు కానీ శివాజీ గారు కానీ ఖచ్చితంగా ఉద్యాన ప్రాంతంలో కిడ్నీ రోగానికి సంబంధించి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని మీరు రిప్రజెంటేషన్ పూర్వకంగా చెప్పడం జరిగింది. కానీ ఆయన నిన్న చేసినటువంటి ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఎయిమ్స్కి కానీ అలాంటి ప్రతిపాదన ఇవ్వలేదు, స్వయంగా పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి మంత్రి ప్రకటన చేశారు ఆ విషయం మీద అన్నది జగన్ ఆరోపణ.
జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పార్లమెంటరీ ప్రాక్టీసెస్ పూర్తిగా అర్థమైనట్లేవు. అంటే దురదృష్టం ఏంటంటే నాకున్నంత అవగాహన కూడా ఆయనకి లేదు అని చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే మొన్న పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, విభజన హామీలు అమలు చేసే విషయంలో మీరు నియోజకవర్గాల పెంపు విషయంలో ఏమైనా ఒక ఇది తీసుకున్నారా అని చెప్పి ఒక ప్రశ్న అడిగింది. లేదు, అటువంటి ప్రతిపాదన అయితే లేదు అని చెప్పేసి అక్కడ మంత్రి గారు సమాధానం చెప్పారు. దాని మీద వెంటనే యాజిటేషన్ వచ్చింది. మరి ప్రెస్ మీడియా పీపుల్ మీకు తెలియకపోయింది కాదు, ప్రజలు కూడా పేపర్లో చూసుంటారు. ఆ సమాధానం చెప్పిన గంటలో వెంకయ్య నాయుడు గారు రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేస్తే నా దగ్గర నోట్ తయారవుతుంది కదా అన్న. అంటే ఏదైతే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అటువంటిది ఏమీ లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళకి గతంలో అధికారులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ సమాచారం వాళ్ళకి ఇస్తే ఆ సమాచారం మేరకే వాళ్ళు మినిస్టర్స్ అనే వాళ్ళకి ఆన్సర్స్ రిప్లై రాసిస్తారు. వాళ్ళు చెప్పగానే అది ఒక పెద్ద భూతంలాగా చూపించి ప్రజల్ని ఆందోళన కలిగించేపోయింది. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి మీరు సోంపేట ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మరుక్షణం ఎక్కడికి వెళ్ళారో మీకు అందరికీ తెలుసు కదా. ఆ రోజు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ లడ్డా గారు అనుకుంటా, లడ్డా గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తే అసలు ప్రతిపాదన లేదు అని ఎవరో మంత్రి చెప్పారు అందుకని ఇది అయింది. అంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో ఎలా ఉంటాయంటే మీకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సహజంగా మీరే ఉన్నారు, మీరు సభ్యుడిగా మీరు నాకు ఒక క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేసినప్పుడు ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించి గతంలో ఏవేవి ఆ రోజుకి ముందుకి ఏమేమి జరిగినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి ఒక ఆన్సర్ రిప్లై తయారు చేస్తే ఆ రిప్లైయే గౌరవ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయమే మంత్రి గారు సభ ఎదురుగా కూడా పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప దీని మీద ఆ సమాధానం చెప్పారు కాబట్టి అసలు ఏమీ జరగలేదు అంటే ప్రజలకు తెలియకపోవచ్చు పోనీ, ఎందుకంటే అసెంబ్లీలో మనల్ని కూర్చోబెట్టారు, వాళ్ళు కూర్చోలేదు, వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి. కానీ మీలాంటి వ్యక్తి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ తెలిసినటువంటి ఒక వ్యక్తి అలా మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి. ఎందుకంటే ఒక సమాధానము ఒక సభ్యుడికి చెప్పారు అంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో గతంలో జరిగినటువంటి ప్రొసీజర్స్ ప్రకారం చెప్తారు తప్ప ఆ రోజు ఆ ముందు రోజు ఏం చేశారు లేకపోతే అంతకన్నా ఒకరోజు ముందు ఏం చేశారో వాళ్ళు చెప్పే పరిస్థితి ఉండదు. ప్రాక్టీసెస్లో మనం ఆ రోజు మనం అసెంబ్లీలో మనం చెప్పినటువంటి సమాధానం గతంలో ఉన్నటువంటి రికార్డు బేస్ చేసుకునే ఉంటుంది తప్ప అది ఏదో అది శాశ్వతమైనటువంటిది కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు మీరు గాను అదే ప్రశ్న అడిగితే మొన్న జరిగినటువంటి కాన్వర్జేషన్ అంతా కూడా మంత్రి గారు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా ఆన్ రికార్డ్, గతంలో చెప్పిన సమాధానం అప్పుడు రికార్డుకు బేస్ చేసుకుని ఉంటే ఇప్పుడు కానీ మీరు మళ్ళీ అదే ప్రశ్న అడిగితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఆ రకమైనటువంటి ఆందోళన ప్రజల్లో కలిగించాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అని. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి ఆరోపణలకి భయపడే పరిస్థితులు అయితే మాత్రం తెలుసు ప్రభుత్వాలు లేదు. సార్, ఆయన చెప్పినటువంటి ఆరోపణల వరకు ఇప్పుడు మాట్లాడుకుంటే ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి కానీ చూసినట్టయితే ప్రతి కిడ్నీలోకి 10,000 రూపాయలు పెన్షన్ ఉంది, అది సాధ్యం అవుతుందా సార్? 10,000 రూపాయలు పెన్షన్ అసలు క్రైటీరియా ఏ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అదే అంటున్నానండి, రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనండి. 1.5 క్రియాటినిన్ ఉన్నటువంటి వ్యక్తికి డయాలసిస్ అవసరమా? ఆ వ్యక్తికి మందులతో వ్యాధి నయమవుతుందా లేదా అనే అవగాహన కూడా మీకు లేదు. 10,000 రూపాయలు పెన్షన్ మీరు ఏ రకంగా మీరు క్లాసిఫై చేస్తారు, ఏ రకంగా మీరు కేటగరైజ్ చేస్తారు? అసలు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, అసలు ఏ డిసీజెస్, అసలు సీకేడీ ఏ రకంగా వస్తుంది, ఎన్ని రకాలైనటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు కిడ్నీ ప్రాబ్లము అనగానే యూరిన్లో క్రియాటినిన్ ఉండడం ఒకటే కాదు కదా. ఈరోజు సైజ్ ఆఫ్ ది కిడ్నీ, దట్ షుడ్ బి టేకన్ ఇన్ టు అకౌంట్. ఈరోజు మనకున్నటువంటి అలవాట్ల వల్ల మనము ఎక్సెస్ ఎక్స్క్రీషన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ బాడీలో వచ్చినప్పుడు కూడా క్రియాటినిన్ పెరిగే అవకాశం, ఇలా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వల్ల పెరుగుతుంది. మరి మీరు 1.5 క్రియాటినిన్ పెరగంగానే 10,000 రూపాయలు ఇస్తానంటారు. ఒక పేషెంట్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, ఆయనకి 2 క్రియాటినిన్ వస్తుంది, ఒక 2 రోజులు లాగితే సబ్సైడ్ అయిపోతుంది. కానీ ఆ 2 క్రియాటినిన్ ఉన్నటువంటి వ్యక్తి నాకు 2 క్రియాటినిన్ ఉండగానే మీరు నెలకు 10,000 ఇచ్చే కార్యక్రమం మీరు చేపట్టగలరా? ఈరోజు మనం మాట్లాడే మాటలు నమ్మకం కలిగించే విధంగా ఉంటాయి. ఈరోజు పెన్షన్స్ ఇస్తానని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు దీని మీద అనేక మందితో మాట్లాడారు. ఏ రకమైనటువంటి వ్యక్తులను పరిగణలోకి తీసుకుని మనం పెన్షన్స్ ఇవ్వాలి? డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పేషెంట్లకి మనం కానీ పెన్షన్స్ ఇస్తే నిజంగా వారికి ఉపయోగపడుతుంది. 1.5 అంటే 1.2 నుంచి ఈరోజు
త్రీ వరకు కూడా మనం మందులతో మనం వ్యాధిని కొంతవరకు ఆపగలిగే అవకాశం మనకు ఉంది. అలాంటప్పుడు మనం మందులు మనము అన్ని సిహెచ్సిల్లోనూ అన్ని పిహెచ్సిల్లోనూ మనం పెట్టి ఆ రకంగా మనం వాళ్ళకి దాన్ని న్యాయం చేయగలిగితే కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతే తప్ప 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ప్రతి పిహెచ్సికి నేను డయాలసిస్ సెంటర్ పెడతాను అంటే అసలు డయాలసిస్ సెంటర్ పెట్టాలి అంటే ఏం చేయాలో కూడా తెలియదు. అది సాధ్యం సార్ నిజంగా పిహెచ్సిలో డయాలసిస్ సెంటర్? అదే చెప్తున్నాను. అసలు హాస్పిటల్లో డయాలసిస్ పెట్టాలంటేనే ఎగ్జాక్ట్లీ అదే విచిత్రం ఏంటంటే ఇంత అవగాహన లేకుండా కిడ్నీ పేషెంట్లకు భరోసా యాత్ర అని ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రావటం అనేది నిజంగా నాకైతే ఏం మాట్లాడదు. అసలు నిజంగా దానికి ఖండించాలంటే కూడా ఇంత అవగాహన లేనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకు మనం అంత ప్రయారిటీ ఇవ్వాలా అని చెప్పి అసలు అనుకున్నాం. కానీ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది నిజంగా హాస్యాస్పదం. ఒకటి అంటే హాస్యాస్పదం ఇన్ ది సెన్స్ మీరు ఏ రకంగా కేటగరైజ్ చేస్తారు? ఒక పేషెంట్ బాధపడుతూ నా ఆస్తులన్నీ అమ్ముకున్నానండి, ఇంకా నాకు మిగిలింది నేను నా భార్య అని హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశానికి ప్రతిపక్ష నాయకులు నవ్వాలండి. ఈరోజు నవ్వుతావా ఆ మాట చెప్తే అది నీకు హాస్యంగా అనిపించింది? భార్యను అమ్ముకోవడానికి నా భార్య ఉంది అన్న ఒక పేషెంట్ అంత బాధపడి చెప్తే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నవ్వుతున్నాడు, ఆ వెనకాలలో ఉన్నటువంటి వ్యక్తులు నవ్వుతున్నాడు. మీకు అసలు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధులు? ప్రతి పిహెచ్సి సెంటర్లో నేను డయాలసిస్ సెంటర్ పెడతానంట, అసలే నెఫ్రాలజిస్టులు లేక బాధపడుతుంటే ఈరోజు బ్లడ్ యూనిట్స్ అసలు ఈ రోజుకి ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ని బాధల మధ్యలో అసలు డయాలసిస్ సెంటర్ అనేది సోంపేటలో ఇప్పుడు స్టార్ట్ చేస్తామన్న తర్వాత కూడా ఇప్పుడు మాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏ రకంగా సిహెచ్సిలో దాన్ని ఆపరేట్ చేయాలి, ఆపరేషనలైజ్ చేసి ఎలాగ మనం పేషెంట్లందరికీ న్యాయం చేయాలని మేము తలలు పట్టుకుంటుంటే మీరు పిహెచ్సికి ఒక డయాలసిస్ సెంటర్ పెడతానంటారు? అసలు అంతమంది స్టాఫ్ ఉన్నారు? ఒకవేళ ఆ రకంగా పెడితే మనం ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గంలో దాదాపు 40 డయాలసిస్ సెంటర్లు పెట్టాల్సిన అవసరం. పెట్టగలిగే పాజిబిలిటీ ఉందా? అది ఎక్కడైనా జరుగుతా తప్పనది? సో ఏది పడితే అది మాట్లాడతాం, ప్రజలు మనల్ని నమ్ముతారులే అంటే మాత్రం అది ఎవరు కూడా క్షమించారు. అంటే పర్టికులర్లీ ఈ అంశం, ఇది సామాజిక అంశం, ఇది రాజకీయ అంశం కాదు. ఈ సామాజిక అంశం మీద మీరు మీ స్థాయి వ్యక్తులు మీరు స్పందించే తీరు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి రాజకీయాల కోసం చేస్తున్నారా, నిజంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయంలో ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారని నమ్మకం నాకు. ఎందుకంటే 10,000 రూపాయల పెన్షన్, ప్రతి ఒక్క పిహెచ్సిలో మీరు ఇచ్చే హామీలు కూడా ప్రజలకి చేయగలిగే పరిస్థితి ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం 16,000 కోట్లు లోడ్ బడ్జెట్లో ఉన్నప్పుడు పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తున్నామా లేదా? ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేశామా లేదా? ఈరోజు మేము ఇచ్చిన హామీలు చేశామని చెప్పుకోగలం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చేయడానికి పాజిబిలిటీ ఉందా లేదా అని కనీసం అవగాహన లేకుండా స్థానిక నాయకులు మాట్లాడినాయండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గం మాత్రమే పరిమితమై మాట్లాడచ్చు. కానీ ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఈరోజు మీరు ప్రతి పిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారండి, వాళ్ళు ఎంత కష్టపడి మేనేజ్ చేస్తున్నారు ఈరోజు ఉన్నటువంటి సమస్యలు. వాళ్ళకి ఇప్పుడు ఒక సోంపేట సిహెచ్సి మీరు తీసుకుంటే అసలు సోంపేట సిహెచ్సికి ఉన్నటువంటి ఓపీ ఎంత, ఈరోజు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ స్ట్రెంత్ ఎంత, వాళ్ళు కష్టపడుతున్నటువంటి కష్టానికి మనం ఏ రకంగా న్యాయం మనం చేయగలం? అది వదిలేసి పిహెచ్సికి అంటే ఎవరు తెల్లవారి నుంచి నర్సులు వెళ్ళి డయాలసిస్ చేస్తారండి? ఈరోజు అంత అవగాహన లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం అది నిజంగా కిడ్నీ పేషెంట్స్ని ఇన్సల్ట్ చేసిన విధంగా. అది చాలా తప్పు. ఆ విషయంలో ఆయన మళ్ళీ రేపు తెల్లవారు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ అంటే మన జగన్ టూర్ కానీ అంతకుముందు పవన్ కళ్యాణ్ టూర్ కానీ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఎవరెవరు కూర్చొని పెట్టాడో దాదాపుగా జగన్ కూడా అదే మనుషుని కూర్చొని పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య వాళ్ళని తీసుకొని మనం మాట్లాడితేనే ఐడెంటిఫై అవుతాము, ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ రోగులు రాజకీయ పార్టీలో కీలుబొమ్మలుగా మార్చుతున్నాయి అని అనుకోవచ్చు సార్? పరిస్థితి ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. నేనైతే మాత్రం ఒకటి క్లియర్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ రోజు ఒక 20-25 మెంబర్స్ లేకపోతే నాట్ మోర్ దెన్ 50,
తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, వాళ్ళని ఎందుకంటే మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీరు వచ్చింది భరోసా యాత్ర అంటే మీరు వాళ్ళతో కూర్చుని మాట్లాడినట్టు మీరు ఒక నాలుగు ఫోటోలు వేసుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందని. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 48 అవర్స్ మీకు డెడ్ లైన్ ఇస్తున్నానని చెప్పారు. మరి అదే పేషెంట్స్కి ఇంతవరకు న్యాయం జరిగిందని ఎవరైనా అడిగారా? అండ్ మీడియా ముఖంగా సిటీవీ వారికి కూడా నాదొక సూచన ఏంటంటే, గత 10 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 3 ఇయర్స్లో ఈ కిడ్నీ పేషెంట్స్కి ఏం జరిగింది, వాళ్ళందరినీ కూడా ఒకసారి పెట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా ఇష్యూస్ కూడా మీరు రికార్డ్ చేయాలి. ఇది ప్రజలకు తెలియాలి, ఎందుకంటే రాజకీయానికి వాడుకునే ఒక విషయం కాదు అని నేను మొదటి నుంచి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకంటే నిన్నను కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులకి సహజంగా కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎవరైతే అక్కడికి వెళ్ళారు వాళ్ళ ఒకళ్ళిద్దరిని నేను అడిగాను, ఏమండి మీరు మీకు ఇవన్నీ అందుతున్నాయా లేదా అంటే, అందుతున్నాయి బాబు కానీ మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ మీకు న్యాయం జరుగుతుంది అని చెప్తే ఎవరు మాకు న్యాయం చేసినా మంచిదే కదా అని ఉద్దేశం. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని మనం వాడుకుంటున్నాం తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. సో నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒక సూచన, ఒకసారి అటువంటి కిడ్నీ పేషెంట్స్ ఎవరెవరు వాళ్ళకి ఇంతవరకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పడినటువంటి సమస్యలు అవి ఎలా ఉన్నాయి, ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు వల్ల వీళ్ళు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు, ఈ విషయాలు ఒకసారి మీరు కానీ ప్రజలకు బేరీజ్ వేసి చూపిస్తే ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఈ విషయాన్ని రాజకీయంలో అడిగి రావచ్చు, ఉద్దానం మంచినీటి గురించి రావచ్చు, ఎమ్మెల్యే పనితీరు గురించి రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి రావచ్చు, కానీ ఇంకొకసారి ఏ ఒక్క నాయకుడు కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి దయించి వాళ్ళని ఎండలో కూర్చోబెట్టే ప్రయత్నం మరి చేయకూడదని ఆ రకంగా మీరు ఒక కార్యక్రమం కూడా రూపొందించాలని కూడా మీకు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకటే, ప్రజల్లోకి బాగా తెలుస్తుంది, ప్రజలకి మార్పు తెలుస్తుంది, ప్రభుత్వాలు మాట్లాడే ప్రభుత్వాలు ఏవి, పనిచేసే ప్రభుత్వాలు ఏవి అనే ఒక విషయంలో ఒక క్లారిటీతో ప్రజలు ఉన్నారు కాబట్టి మాకైతే ఏం భయం లేదు. ప్రజలందరికీ మీరు కూడా ఒక కార్యక్రమం ఒకటి ఎప్పుడైనా ఒక సందర్భం ఉంటే మనం కూడా అందరం నేను కూడా వస్తాను, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సాధక బాధకాలు కూడా నేను తెలుసుకోవాలి, ఎందుకంటే నేను చేస్తున్నాను అని ఒక నమ్మకం నాకు ఉంది, కానీ వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ మనం ఎప్పుడైనా అనుకుని ఒకసారి ప్రజల దగ్గరికి మనం వెళ్ళి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ అంటే జగన్ మొన్న జగత్తులో ఏదైతే జగన్ డయాస్ నుంచి మాట్లాడారో ఆ డయాస్ వెనక్కి కూర్చున్నంతా కూడాను 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంత్రి పదవులు అనిపించినారు తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ముందర, అంటే రాజకీయంగా మరి వాళ్ళకి ఇబ్బందే కదా సార్? అంటే ఇప్పుడు రాజకీయం గురించి మనం మాట్లాడుకుంటే ఇలా సార్ ఎలా ఉంటుంది, వైసీపీ ఇప్పుడు అయితే వైసీపీలో అది ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేశారని చెప్పగలరు సార్? ఈ నాయకులందరూ అదే ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు అసలు ఆయన ఎన్నిసార్లు ఈ కిడ్నీలకు సంబంధించినటువంటి విషయంలో అంటే ఆయన రెవెన్యూ మినిస్టర్గా చేశారు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్గా చేశారు, ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ ఆయనకి అనుంగ శిష్యులు చాలా మంది ఉన్నారు, మరి అనుంగ శిష్యులు ఆయనకు చెప్పలేదా, చెప్పినా ఆయన నెగ్లెక్ట్ చేశాడా, లేకపోతే అసలు ఆయనకేమీ అవగాహన లేదా, ఆయన ఆ రోజు ఆ శిష్యుల మీద చూపించిందంత కపట ప్రేమ ఏమో నాకైతే తెలియట్లేదు. కానీ ఈ రోజు వరకు 10 సంవత్సరాలు కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు, ఈ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వెనకతలు నుంచి వాళ్ళెవరూ మాట్లాడలేదు, మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే జూనియర్గా నేను వచ్చాను, 3 సంవత్సరాల్లో నేను ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాను అంటే బికాస్ వీ డిడ్ ఇట్, బికాస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇదిగోండి 7 కోట్ల రూపాయలతో ఈ వాటర్ పంపింగ్ స్కీమ్ పెడుతున్నాం, ఎన్టీఆర్ సూచన ద్వారా ఇన్ని గ్రామాలకు మేము ఐడెంటిఫై చేసాం, మేము ఇవ్వగలిగాం, పెన్షన్స్కి సంబంధించి మాకు ఇంత ప్రోటోకాల్ ఉంది, ఈరోజు 1,00,000 మంది వరకు కూడా దాదాపు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేము చేయడానికి ఒక అవకాశం ఉంది, ఇన్ని మాటలు నేను చెప్పగలుగుతున్నాను జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్ ఆఫ్ స్పాన్. బట్ వాట్ అబౌట్ యువర్ 10 ఇయర్స్ టెన్యూర్? మీరందరూ ఉన్నతమైనటువంటి పార్టీలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు, మంత్రులుగా మీరు ఉన్నారు, ఆ రోజు మీకు ఎవరికి ఈ బాధలు కనిపించలేదు, బట్ వై ఆర్ యూ స్పీకింగ్ నౌ? అండ్ డూ యూ హ్యావ్ ఎనీ రీజన్ టు స్పీక్? ఒక్కటంటే ఒక్క విషయం, నేను ఇది చేశాను అని ధైర్యంగా మీరు చెప్పుకొని ప్రజల్లోకి రావట్లేదు. ఈరోజు మీరు ఏదో కొన్ని కార్యక్రమాలు చేశామో లేకపోతే ఇంకొకటి మీరేమీ చేయలేదు కాబట్టి మాట్లాడలేదు. ఈరోజు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి నాయకులు మేము, అలాంటి నాయకులకి కనీసం విలువ లేదు. మీరు వెళ్ళి వెనక్కి కూర్చోండి అంటే అసలు ఈయనకి అసలు పొలిటికల్ నాలెడ్జ్ అంటే వాళ్ళ నాయకుడికే పొలిటికల్ నాలెడ్జ్ లేనప్పుడు మరి అలాంటి నాయకుడు వెనక అతను నిల్చోవడానికి మరి ఈ పెద్ద మనుషులు ఆలోచించుకోవాలి. అండ్ దట్ ఈస్ అప్ టు దయర్ డెసిషన్, బికాస్ సి ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, హీ వాస్ వన్స్ ఏ స్టార్, తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, హీ ఈస్ ఏ సూపర్ స్టార్,
ఇన్ఫాక్ట్ అప్పుడు అంటే మేము చిన్నప్పుడు మేము విన్నది, ఎందుకంటే నాకు ప్రాక్టికలీ నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పటికి అసలు వాళ్ళు లేరు కాబట్టి నాకు పెద్దగా వాళ్ళతో పరిచయం లేదు. బట్ ఐ యూస్ టు హియర్ స్టోరీస్ అబౌట్ దెమ్. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు చెప్తారు, ఆయన మాట్లాడితే ఒక పులి మాట్లాడినట్టు. ధర్మాన ప్రసాద్ గారు ఒకసారి నేను ఎప్పుడు అసెంబ్లీ సెషన్స్ నేను చూసినప్పుడు హీ స్పోక్ ఫర్ సమ్ అరౌండ్ 3 hours, రాత్రి 3 గంటల వరకు 2 గంటల వరకు ఒకరోజు బడ్జెట్ మీద దేని మీద మాట్లాడినట్టు. దట్ మచ్ ఎలిజిబుల్. అలాంటి వ్యక్తుల తాలూకు సలహాను తీసుకోకుండా నువ్వు వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళి కూర్చోమంటే అసలు ఆ నాయకుడికి ఉన్నటువంటి స్టాండ్ ఏంటో స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కనీసం నియోజకవర్గ సమన్వయకర్తలు పేర్లు ప్రస్తావించలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సభ కండక్ట్ చేశాడంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. నాయకులు ఆలోచించుకోవాలి అసలు ఆ నాయకత్వంలో నట్టడం వల్ల మీకేమైనా ఉనగుడుతుందా లేదా అనేది. సో అండ్ మోర్ ఓవర్ లైక్ ఇది కామెంట్ చేయొచ్చా లేదా నాకు తెలియదు, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది మాత్రం సబ్బు కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి పెద్దవాడు అయినప్పుడు ఆ వ్యక్తిని గౌరవించడంలో తప్పేం లేదు. సో మన భారతదేశానికి ఉన్న గౌరవమే అది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా భారతదేశానికి ఎందుకంత విలువ ఉంది అంటే మనకన్నా వయసులో పెద్దోడు వస్తే మనం లెగసి నిల్చుని నమస్కారం పెడతాం, అది మన సంస్కారం. ఆ సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తులు పార్టీలు నడుపుతాము, ప్రజలకి సేవ చేస్తాము అంటే అసలు మినిమం కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు ఈరోజు నాయకులుగా ఉన్నారు. అది మన దౌర్భాగ్యం, అంతకన్నా మనం చేయడానికి. చంద్రబాబు నాయుడికి చర్మం చాలా మందం, ఆయన ఏ సమస్య మీద స్పందించడం, అతి కొద్ది కాలమే ఈ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అంటే ఆయన చెప్పాడు, ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పాడు ఆయన, వైసీపీ అని చెప్పలేదు, తెలుగుదేశం అని చెప్పలేదు. నిజంగా అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అంటే ఫస్ట్ ఈరోజు మన ఇంటర్వ్యూనే మనం ఒకసారి మనం తీసుకుంటాం. ఆయన మాట్లాడినట్టు కొన్ని మాటలు, 10,000 పెన్షన్ కానీ, పిహెచ్సికి ఒక డయాలసిస్ సెంటర్ కానీ, ఇప్పుడు మీరు ఆలోచించండి, అలాంటి ఒక వ్యక్తి కానీ అధికారంలోకి వస్తే ప్రజల పరిస్థితి ఏంటండి? ఏ పని మీద వచ్చావో ఆ పని మీద నువ్వు అవగాహన లేకుండా, కనీసం నోట్స్ ప్రిపేర్ అవ్వకుండా నువ్వు వచ్చి ఈరోజు వేదికల మీద మాట్లాడతావు. మరి అలాంటి ఒక వ్యక్తి అధికారులకి మాట్లాడి అంటే ఆయన ఒకటండి, తండ్రి సేవం పక్కన కూర్చొని సంతకాలు తీసుకున్న రోజు నుంచి మొన్న ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఈ ఎంటర్ప్రీనర్షిప్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అయినప్పుడు గొడవ చేస్తానని చెప్పి వైజాగ్ వస్తే, వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి ఆపితే ఆ వ్యక్తిని ఏంటి కాబోయే ముఖ్యమంత్రి మీద. సో ఆయన ఏంటంటే కలవరం, గుంటూరులో విజయవాడలో ఆ బస్ యాక్సిడెంట్ రోజు కూడా ఆయన ఎంత దారుణం అంటే తీసుకొచ్చి ఆ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇవ్వండి అంటే, సి డూ యూ నో వన్ థింగ్, ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం కానీ తెచ్చుకోవాలి అనుకుంటే ఇట్ షుడ్ బి త్రూ ప్రాపర్ ఛానల్ అండి. యూ హ్యావ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ ఇన్ ది కోర్ట్ స్టేటింగ్ దట్ నాకు ఆ పోస్ట్ మార్టం ప్రాబ్లమ్ ఉంది, ఐ నీడ్ ఎ కాపీ ఆఫ్ ఇట్ అంటే త్రూ ప్రాపర్ ఛానల్. అది ఒక జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు టేక్ ఎ కాపీ ఆఫ్ ఇట్. అది కూడా తెలియకుండా నువ్వేమనుకుంటున్నావు, నిన్ను జైలు గీడుస్తాను నేను ముఖ్యమంత్రి అయితే అంటే, డూ యూ థింక్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇస్ సో ఈజీ? నువ్వు అనుకుంటే కలలు కనిస్తే ఇంట్లో పడుకొని నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అనుకుంటే ముఖ్యమంత్రులు అయిపోతారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయనకి సమస్యల పట్ల ఉన్నటువంటి అవగాహన ఎంత, నీకున్నటువంటి అవగాహన ఎంత, నీ తండ్రి చనిపోయినంత వరకు నువ్వు ఒక ఏమన్నా దొంగ ఉన్నావు, మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు నువ్వు అక్రమంగా అనేకమైనటువంటి ఆస్తులు పోడగట్టుకుంటే దానికి ఈడీ అటాచ్మెంట్ చేస్తే ఈరోజు నువ్వు జైల్లో 16 నెలలు ఉండి ఈరోజు నువ్వు బయటకు వచ్చినటువంటి ఉంది. అసలు నీకు ప్రజల సమస్యల పట్ల నీకు ఉన్నటువంటి అవగాహన ఎంత? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు నిద్రలో లేపడిగినా సరే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద అనర్గళంగా గంట మాట్లాడగలరు. ఈరోజు అసలు నీకు వంశీధర నాగవరి పేర్లే తెలియవు. ఈరోజు నువ్వు నాయకుడిగా ఎదగాలి అంటే ప్రజల్లోంచి పుట్టాలి, డబ్బులోంచి పుడితే ఆ డబ్బే మిగులుతుంది, లేకపోతే జైలు మిగులుతుంది అక్కడ, తప్ప ఇంకేమీ మిగలదు. సో నేనేదో ముఖ్యమంత్రి అయిపోతాను, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం మళ్ళీ వస్తుంది, అది ఆయన చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏంటో ప్రజలందరూ కూడా తెలుసు. సో ఆయన చేసినటువంటి దాన్ని నువ్వు ఒక సమస్య పట్ల స్పందించాలి, తోలు మందం అనమాట. నిజంగా రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మనం మాట్లాడేటప్పుడు చెప్పుతో కొట్టండి, తోలు మందు అన్నట్టు మాట్లాడకూడదు అంటే అది సంస్కారహీనం. నీ వయసు ఎంత,
నీ తండ్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా బాగా ఇబ్బంది అనిపిస్తున్నాయి. ఈరోజు మన కల్చర్ని మనం ఇంత డిగ్రేడ్ చేసుకొని చూపిస్తున్నామా అనిపిస్తున్నది. ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, కానీ చంద్రబాబు నాయుడు గారు మా అందరూ ఒకటే చెప్తారు, మీరు వాదించితే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఆ ఎనర్జీని అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టండి తప్ప ఆయనతో వాదించకండి, ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తిత్వం అలాగే ఉంటుందని ఆయన ఎప్పుడు మాకు చెప్తూనే ఉంటారు. బట్ నేను అనేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి అయిపోతాను, ముఖ్యమంత్రి ఎంతసేపు ముఖ్యమంత్రి అవుతాననే మీరు అంటున్నారు, కానీ అసలు ముఖ్యమంత్రి అవడానికి గల క్వాలిఫికేషన్స్ మీకు ఎంత ఉన్నాయి? మీకు అసలు సమస్యల పట్ల అవగాహన ఎంత ఉన్నాయి? ఈరోజు మీరు ఏదో నాలుగు మాటలు వేదికల మీద మాట్లాడేసి మీరేవో శబ్దాలు చేసేస్తే రాజకీయాల్లో అన్ని సవ్యంగా జరిగిపోతాయి, మేము ముఖ్యమంత్రి అయిపోతాం అనుకుంటే మాత్రం అది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటిది. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ బాన్ ఫర్ పీపుల్, హీఈస్ ది రైట్ లీడర్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి వర్కింగ్ వ్యక్తి కావాలి, అండ్ హీఈస్ ఆల్రెడీ ప్రపంచమంతా గుర్తించింది. ఈరోజు మీరు చూడండి, 3 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో ఈ అవశేష ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, బీట్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఈరోజు ఎన్ఆర్జీఎస్లో వీడియట్ గెట్ ది బెస్ట్ ఇన్ కంట్రీ. ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5 అవార్డులు మనం ఈరోజు మీరు తీసుకున్నాం. తర్వాత ఈరోజు ఇండియాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 ప్లేస్ మనం ఈరోజు అచీవ్ అయ్యాం. సీ దిస్ ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్ జస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్, నాట్ మోర్ దెన్ దట్. సో ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అంటే ప్రజలు వెంటనే కళ్ళు మూసుకొని చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. మీరు చూడండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం మనకి 1-2 ఇయర్స్ పడుతుంది, పర్ఫెక్ట్ ఇల్లు అంటే విత్ ఫినిష్డ్ వాల్స్. అలాంటిది ఈరోజు సెక్రటరీ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ ట్రాన్సిస్ట్, బట్ ట్రాన్సిస్ట్ అయినా మీరు ఒకసారి మీరు వెళ్ళి వెలగపూడి వెళ్ళి చూడండి, ది బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్ని రకాలుగా అన్ని ఆంగుల్తో. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ అసలు ఏ రకంగా కూడా అంత మంచి ఆఫీస్ కూడా, విప్రో ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా అలాంటి మంచి ఆఫీసులు ఉంటారు, అంత మంచి బిల్డింగ్స్ కట్టారు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 మంత్స్. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే అది గొప్పతనం అని కాదండి, దట్ ఈస్ డెడికేషన్. నా రాష్ట్రం నుంచి నేను పరిపాలన సాధించాను, మనం 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండొచ్చు, వీ హ్యావ్ లార్జ్ బిల్డింగ్స్ దేర్, రాజభవనాలు మనకు అక్కడ ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాలు అక్కడ మనం అవమానాలు భరిస్తూ మనం మన పరిపాలన సాగించాలి. అదే మన రాష్ట్రంలో మన పరిపాలన, మన రాష్ట్రం నుంచే మన పరిపాలన, అది చేయాలని తపంతో ఉండటం వల్ల ఈరోజు ఎంతో కన్విన్స్ చేసి, ఎంతమందిని కన్విన్స్ చేసిన ఈరోజు ఉద్యోగస్తులు కూడా నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా వాళ్ళు మీరు చూస్తున్నాం, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రైడే బయలుదేరతారు, వెలగపూడి నుంచి బస్సు ఉండవు, వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉంటాయి, వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. సో దే ఎవ్రీథింగ్ ఈజ్ అటాచ్డ్ విత్ హైదరాబాద్ ఫర్ ది పాస్ట్ 30 ఇయర్స్. సో ఇన్ని బాధల మధ్యలో రాష్ట్రాన్ని నడిపించడం, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క తీసుకెళ్ళటం, సో ఆ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ ఉండటం వల్ల ఈరోజు ఏంటంటే అద్భుతాలు చేయగలుగుతున్నాం. మనకి ప్రజలు ఆటోమేటిక్గా మనం చేస్తున్నటువంటి, ఇప్పుడు మీరు చూడండి, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇప్పుడు వేసాం ఈ 3 ఇయర్స్లో. ఏమండి గత 10 సంవత్సరాలు ఏమైనా సిమెంట్ రోడ్లు ఆ గ్రామాలు మీకు కనిపించలేదు? డబ్బులు లేనప్పుడు ఆ సిమెంట్ రోడ్ ఎలా వేసాం? సో ఇట్లా ఏదైనా సరే చెయ్యాలన్న తపన ఉండాలా, సంపదను సృష్టించుకోవాలా, సంపదను సృష్టించి ఆ సంపదను మళ్ళీ ప్రజలకు పంచిపెట్టాలి. సో ఆనందం, ఆదాయం, మరి మీరు చూసుంటారు ఈరోజు ఆయన అంటే ఏంటో క్లియర్గా వివరించారు. సో అలాగా ఆయనకి ఒక ప్యాషన్ ఉంది ప్రజల కోసం పనిచేయాలి, నేనంటూ నా జీవితం సార్థకత చేసుకోవాలి, ప్రజల మధ్యలో నేను ఉండిపోవాలి అని ఒక తపంతో పనిచేస్తున్నటువంటి నాయకుడి కింద మేము పనిచేస్తాం, మాకు కూడా ఆయన అదే నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకు తెలుసు, మరి కళలుగానే వాళ్ళు అవి ఎలాగో కళలుగానే మిగిలిపోతాయి, ఎందుకంటే కనీసం కిడ్నీల గురించి అవగాహన కూడా లేకుండా కిడ్నీ భరోసా యాత్ర ఎలా పెట్టాడో ఈరోజు ప్రజలకు సేవ చేయడం కూడా అంతేని, అంటే ఇది నేతి బీరకాయలు నేతి చందం అయిపోతుంది. సో ఆయన ఎన్ని అనుకున్నా సరే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి అనేది మాత్రం ఎవరూ అనుకోవట్లేదు. మరి మిగిలింది ప్రజలు డిసైడ్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్. సో వాళ్ళు ఏది డిసైడ్ చేస్తారో అది తెలుసు, అండ్ వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకు ఉంది. మేము కూడా ఆ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలు మాతో ఉంటారు అనేది 100% చెప్పగలను. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్య కోసం, కిడ్నీ బాధితుల కోసం పర్యటనకు వచ్చినటువంటి జగన్ కు అసలు కిడ్నీ వ్యాధి గురించి కానీ ఆ సమస్య గురించి కానీ అసలు ఏమాత్రం అవగాహన లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు, అవి అమలుకు కూడా చాలా దూరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క కిడ్నీ సమస్యని రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం కాకుండా ఒక సామాజిక కోణంలో ఆలోచన చేసినప్పుడే ఈ ఉద్దాన ప్రాంతానికి మంచి జరుగుతుందని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే కిడ్నీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని కూడా స్థానిక ఎమ్మెల్యే అశోక్ చెప్తున్నారు.